అన్యాయమా? వ్యవస్థ ఒకటి మీద కేసు పెట్టమని చెప్పాను కానీ చెప్పమనండి. మీరు లోపలికి వెళ్ళి అడగండి, అచ్చెన్నాయుడు హెరాస్మెంట్ కేసు ఎవరి మీద పెట్టమండా, లేదా పలానాడు అన్యాయం చేయమన్నాడు అని ఒక్కటి చెప్పండి. 5 సంవత్సరాలు సుప్రీంగా ఉన్నాను, మీలాగే నేను చేస్తుంటే ఎవడైనా ఇక్కడ జిల్లాలో ఒక వైఎస్ఆర్ మిగులుతాడండి. ఎంత అన్యాయం ఏంటండి? అన్ని తెలుసు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రులతో సహా అన్ని చేశాం, అన్ని తెలిసిన వ్యక్తులు కాబట్టి గవర్నమెంట్ వాటి మీకు ప్రజలు ఉంటారు. 100 రోజులు చూశానండి, మీకు అన్ని తెలుసు. 100 రోజులు చూశాను, మీకు 100 డేస్ ఓపిక పెట్టాను, 100 డేస్ ఓపిక పెట్టాను. నేను ఎవరికేమనలేదు. ఈ రోజు కోట బొమ్మలు తెక్కలేసీతో ఫోన్ కూడా మాట్లాడలేదండి. ఒక ఎమ్మెల్యేగా ఎక్స్ మినిస్టర్ గా అంత పౌరుషం గల వ్యక్తి నేను. మీ తెక్కలేసీకి ఒక రోజు ఫోన్ చేయలేదు, మీ కోట బొమ్మలు ఎస్సీకి నా లైఫ్ లో ఇప్పుడు మాట్లాడలేదు. ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎక్స్ మినిస్టర్ గా అంటే ఎంత పౌరుషంగా బతుకుతాను చూడండి. మీరు కోర్టులో ప్రొడ్యూస్ అయ్యే ప్రశ్న లేదు. మీరు రేపు ఎంక్వైరీ చేయండి, ఊర్లోకి వెళ్ళానా విడిచిపెట్టి ఎంక్వైరీ చేయండి. రేపు ఉంటే నేను నాకు చెప్పండి, నేనే ఒప్పు చెప్తాను, నేనే ఒప్పు చెప్తాను. మీరు వెళ్ళండి, మీ ఇష్టవచ్చు చేసుకోండి, మా ఇష్టవచ్చు మేము. ఓకే, మీరు ఎందుకే మీ స్టేషన్ కూడా వచ్చి మీరు అడగలేదు, మీ సీఏ వచ్చి మీరు మాట్లాడతామంటే మీతో మాట్లాడలేదు. మా గౌరవం ఇచ్చి అది కాదు, మా గౌరవం దేనికి? మీ నాయకులు కరెక్ట్ చేస్తామని చెప్పడం చట్టప్రకారము మేము వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోండి, లోపల లాఠీలు పెట్టి ఇరక్కొట్టండి. మాకు అవసరం లేదు, చేయండి, ఏం చేసుకోండి. ఇప్పుడు బాధపడాలి ఎవరిలాగా, ఎవరి డబ్బు దొప్పి జైలుకి వెళ్తే బాధపడాలి, ఎవరికైనా ఆడపిల్లకి బాణభంగం చేస్తే బాధపడాలి. మధ్యాహ్నం పెడతామని చెప్పడానికి మీరు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం, తర్వాత బిల్లు అదంతా మ్యాజిస్ట్రేట్స్. నమస్కారాలు సార్, తిరుగుతేటలకి సార్ డిపార్ట్మెంట్ గ్రేట్ డా గ్రేట్ రెడ్డి గారు అయ్యో రెడ్డి గారు గ్రేట్ శివరామరెడ్డి గారు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.